దేవునామానికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి ఒక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరలా మీ ముందుకు ఈ విధంగా దేవుని యొక్క మాటలు చెప్పడానికి మాకు నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభువైన యేసుక్రీస్తు నామమునికి నేను చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశించే ముందు ఒకంత ప్రార్థన చేసుకొని మనం ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలు. ఇంతవరకు కాపాడి సంరక్షించి పోషించి నడిపించిన దేవ, మీకు వందనాలు. మేము అడిగిన వాటికంటేనో ఊహించిన వాటికంటేనో అత్యధికమైన కార్యముల చేత మా జీవితాలను తృప్తిపరుస్తూ అన్ని విషయాల్లో కూడా నీ కృపను మా ఎడల హెచ్చుగా ఉంచుచున్న దేవ, మీకే వందనాలు తెలియజేస్తున్నాం. ఇదిగో నా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు విని ఆలకించి ప్రభు దీవించబడి ఆశీర్వదించబడుటకు సహాయం దయచేయండి. నీ సన్నిధిని మాకు దయచేయండి. నీ కృపలు మమ్మల్ని బలపరచండి. మా ఆలోచనలను, మా తలంపులను, మా హృదయాన్ని, సమస్తాన్ని కూడా నీ చేతులకు సమర్పిస్తున్నాము ప్రభు. సారవంతమైనటువంటి నేలలో పడిన విత్తనాలు ఏ విధంగా అయితే నూరంతలుగా ఫలించినాయో తండ్రి, అదేవిధంగా నీ వాక్యము ప్రభు సిద్ధపాటు కలిగిన మా హృదయములో నాటబడి ఆ వాక్యము ద్వారా మేము నూరంతలుగా దీవించబడుటకు సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక చిన్ని సంగతిని, కొద్ది మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ధైర్యముగా ఉండుట. ధైర్యం అనేది చాలా విలువైన అంశం దేవుని యొక్క సన్నిధిలో. సేవకునికి కానీ విశ్వాసికి కానీ అది ఏ స్థితిలో ఉన్నా సరే ప్రతి వ్యక్తికి కూడా ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అపవాది దాడి చేస్తున్న స్థలాల్లో ప్రాముఖ్యమైన స్థలాలను ఏంటంటే మన ధైర్యాన్ని చెడగొడతా ఉంటాడు. మన ధైర్యానికి ఏదైతే మనం ఆధారంగా పెట్టుకున్నామో ఆ ఆధారాన్ని వాడు ఎప్పుడూ కూడా నాశనం చేస్తూనే ఉంటాడు. నిజానికి మన వాక్యలో మనం చూసినట్లయితే చాలా సంగతులు ధైర్యమును గురించి మనకి మాట్లాడతాయి, కానీ కొద్ది సంగతులు ధైర్యముగా ఉండడం గురించి లేదా ధైర్యముగా ఉండటం వలన కలిగేటువంటి ఫలముల గురించి కొద్ది సంగతులను మనం దేవుని యొక్క వాక్యంలోంచి ధ్యానం చేద్దాం. ఎందుకంటే ధైర్యముగా లేనప్పుడు, ధైర్యము అనేది మనం వహించలేనప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఖచ్చితంగా ఓడగొట్టబడతాం. ప్రతి పరిస్థితుల్లో కూడా పడిపోతూ ఉంటాం. నీ భయము, నీ పిరికితనమే నీ బలహీనతకు, నీ ఓటమికి ప్రధానమైన కారణము. యేసుక్రీస్తు ఒకరోజు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులు ఆయనను చూచి భూతము భూతము అని చెప్పి భయపడి అందరూ కూడా అలజడితో ఉన్నట్లుగా మనకు వాక్యంలో కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే భయము ఆ సమయంలో అలుముకుపోయినప్పుడు వారు ఏమి చేయాలో అర్థం కావట్లే. మరలా పేతురు ఓడలోంచి దిగి నీటి మీద నడుస్తున్నప్పుడు ఆ అలలను చూసి ముందుగా భయపడడం ప్రారంభించాడట. ఆ భయమే అతన్ని ఏం చేయడం ప్రారంభించిందంటే ముంచివేయడం ప్రారంభించింది. లోకంలో ఉన్న లోకము మనకి భయాన్ని అందిస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికేమో దేవుడు ధైర్యాన్ని కలుగజేస్తూ ఉంటాడు. ఎందుకంటే ధైర్యముగా ఉన్నవారు మాత్రమే, ధైర్యము కలిగిన వ్యక్తి మాత్రమే తాను ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా సరే తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. అనుమానంతో ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా అందులో ఖచ్చితంగా ఓటమి కనపడుతుంది. కానీ మనం చేయుచున్న ప్రతి కార్యక్రమము, ప్రతి పనిలో కూడా ధైర్యముతోనూ, నమ్మకముతోనూ, విశ్వాసంతోనూ వెనకకు తిరిగి చూడకుండా ధైర్యంతో అడుగులు ముందుకు వేసినప్పుడు ఖచ్చితంగా మన అడుగులు అనేది దేవుని సన్నిధిలో స్థిరపరచబడతాయి. అది నువ్వు పడవలో ఉండొచ్చు, నీటి మీద ఉండొచ్చు, అగ్నిగుండంలో ఉండొచ్చు, శత్రువుల దేశంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ నువ్వు ధైర్యము కలిగి ఉన్నట్లయితే దేవుని దగ్గర ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, భయపడకుండా, పిరిగితనముతో కాకుండా, సందేహంతో కూడిన ఆత్మతో కాకుండా, ధైర్యముతో గనక అడుగులు గనక ముందుకు వేయగలిగినట్లయితే మనం వేయుచున్న ప్రతి అడుగులో కూడా దేవుని యొక్క మహిమ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ధైర్యంగా ఉండడం అందరి వల్ల జరిగే పని కాదు. ధైర్యం అనేది చాలా కొద్ది మందిగా ఉంటుంది. ఆ కొద్ది మందిలో దేవుడు ఈరోజు నీకు కూడా కృపనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొద్దిగా ఆయన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. సామెత గ్రంథము 14:26 చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. చాలా చక్కటి మాట జ్ఞాని అయిన సొలొమోన్ ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ధైర్యం అనేది మొట్టమొదటిగా ఎక్కడి నుంచి కలుగుతుందంటే ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి ఎప్పుడైతే తాను ఆరాధించే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో అతనికి కలిగేటువంటి మొట్టమొదటి ప్రతిఫలం ఏంటంటే బహుధైర్యము కలిగి ఉంటాడట.
అతడు ఆధారపడేది, అతడు చూచేది, అతడు ఆధారం చేసుకుని నడిచేది లోకానుసారమైనవి కాదు. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే ఆధారం చేసుకుని దేవుని ఎడలు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటాడో అతనికి బహుధైర్యం కలుగుతుంది అట. ఈరోజు మనకి ధైర్యం కలగాలంటే మన జోబు రెండు డబ్బులు ఉండాలి, లేదా మనకు అనుకున్నదల్లా జరగాలి, మన చుట్టూ బంధువర్గం ఉండాలి, మనం అనుకూలమైన పరిస్థితుల్లో ఉండాలి, మంచి వాతావరణ స్థితిలో ఉండాలి. అప్పుడే మనం ఏం చేయబడతాం, ఆ స్థలంలో ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాం. కానీ నిజానికి అది నిజమైన ధైర్యము కాదు. నీ ధైర్యము ధనము దగ్గర నుంచి రాకూడదు, నీ ధైర్యము బంధువర్గం దగ్గర నుంచి రాకూడదు, నీ ధైర్యము చుట్టూ ఉన్న అనుకూలమైన పరిస్థితుల దగ్గర నుంచి రాకూడదు. నీ ధైర్యం ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచే రావాలి. ఆ ధైర్యం ఎప్పుడు కూడా నిన్ను నిలబెడుతుంది, ఆ ధైర్యం ఎప్పుడు కూడా నిన్ను పడగొట్టదు, ఆ ధైర్యం ఎప్పుడు కూడా నిన్ను అవమానపరచదు. ఆ ధైర్యం నువ్వు చీకట్లో ఉన్నప్పటికీ, అంధకారంలో ఉన్నప్పటికీ, ఎవరూ లేని స్థితిలో ఉన్నప్పటికీ సరే ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తావు. జాగ్రత్త, ఈరోజు నీ ధైర్యానికి ఆధారం ఏంటో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఈరోజు నాకు ధైర్యం లేదండి, ధైర్యం సరిపోవట్లేదు, ధైర్యం చెడిపోయింది అంటారు చాలాసార్లు, ఎందుకంటే వారి జేబులో డబ్బులు లేకపోవు కాబట్టి. జాగ్రత్త, నీ ధైర్యం ధనం మీద ఆధారపడి ఉన్నదా? నీ ధైర్యము చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. అందుకే సాతాను నిన్నేం చేయట్లా, నీవు దేని మీద ఆధారపడే ధైర్యాన్ని వహిస్తున్నావో ఆ ఆధారాన్ని వాడు చెడగొడతా ఉన్నాడు. ఈరోజు చాలాసార్లు ఏం చేస్తున్నామంటే మన ధైర్యాన్ని డబ్బు మీద పెట్టుకుంటున్నాం. డబ్బు ఉంటే సో నేను ఇవన్నీ కూడా చేయగలను, ధనం ఉంటే ఇటువైపు వెళ్ళగలను, ధనం ఉంటే ఈ పని నేను ఖచ్చితంగా చేయగలను అని చెప్పి ధైర్యంగా జోబులో డబ్బులు ఉంటే రొమ్ము ఇర్చుకుంటాం, జోబులో డబ్బులు లేకపోతే దీనత్వం కలిగి ఉన్నట్లుగా దేవుని దగ్గర ఒంగోని నడుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే నీవు ధైర్యానికి ఆధారముగా లోకాన్నో మనుషులనో ధనాన్నో నువ్వు ఆధారం చేసుకుంటూ ఉంటావో, అపవాది నీ ధైర్యము దేని నుంచి కలుగుతుందో, దేనివల్ల నువ్వు ధైర్యంగా నడుచుకుంటున్నావో ఆ యొక్క ఆధారం మీద దాడి చేస్తూ ఉంటాడు. నీ ధనము ఆధారం చేసుకుంటే దాని మీద దాడి చేస్తాడు, బంధువులు అయితే బంధువులు, చుట్టూ ఉన్న అనుకూలమైన పరిస్థితులు అయితే వాటి మీద అనేక మార్లుగా అపవాదం ఏం చేస్తారంటే దాడి చేస్తూ ఉంటాడు. జాగ్రత్త, అందుకనే ఈరోజు నువ్వు నేను ధైర్యంగా ఉండగలగాలి అంటే అది దేని నుంచి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నందువల్ల మనం ధైర్యంగా ఉండాలి. ఆమేన్. లేదా దేవుని సన్నిధిలో మనం నిందారహితంగా నడుచుకుంటున్నాము గనక ధైర్యంగా ఉండాలి. నీ ధైర్యము కానీ నా ధైర్యము కానీ ఎవరి యొద్ద నుంచి రావాలంటే మనల్ని పిలిచిన నమ్మకమైన దేవుని యొద్ద నుంచి మనకు ధైర్యం కలగాలి. అందుకే జ్ఞానైన సొలొమోను ఏమంటున్నాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవుని యందు వాక్యానుసారంగా నడవడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో, నీకు తెలియకుండానే నువ్వు గ్రహించగలిగినట్లయితే ఈరోజు మనుషులు ఎవరికీ సాధ్యం కానీ అసాధారణమైన ధైర్యపూరితమైన సంగతులన్నీ కూడా నీ ద్వారా జరుగుతాయి. ధనమున్నా జరగలేని సంగతులు నువ్వు చేయగలుగుతావు, బలగమున్నా చేయలేని పనులు నువ్వు చేయగలవు. ఎందుకంటే ఈరోజు లోకంలో కానీ దేవుని సన్నిధిలో కానీ ఏదన్నా గొప్ప పని జరగాలి, ఏదన్నా మహిమ కలిగిన కార్యం జరగాలి, మనుషులు ఎవరికీ సాధ్యం కాని ఒక పనిని ఒక కార్యం జరగాలంటే ఆ కార్యం చేసే వ్యక్తులకు ఖచ్చితంగా ధైర్యం అనేది ఉండాలి. ఆ పనిచేసే వ్యక్తులు ఖచ్చితంగా ఏముండాలి, ధైర్యం అనేవాడు. ఈరోజు చాలామందికి చాలా ఆలోచనలు ఉంటాయి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఆ దేశం వెళ్ళాలి, ఈ ఇల్లు కొనాలి, ఆ ఇల్లు కొనాలి, ఆ పరిచర్య చేయాలి, ఎంత ఎలా చేయాలి, ఎలా ఉండాలి, అన్ని రకాల ఆశలు ఉంటాయి. కానీ ఆశలు ఉంటే సరిపోదు, గమ్యం ఉంటే సరిపోదు, గురి ఉంటే సరిపోదు. ఆ గురి వైపు వెళ్ళగలిగిన ధైర్యం కూడా ఉండాలి మన జీవితానికి, ఆ గురి వైపు వెళ్ళగలిగిన ధైర్యం కూడా ఉన్న. ఆ ధైర్యము మనుషుల దగ్గర నుంచి రాదు, ఆ ధైర్యము ధనము దగ్గర నుంచి రాదు, ఆ ధైర్యం మనం చదువుకున్న చదువు దగ్గర నుంచి రాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యంలోనికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి నడవడం ప్రారంభిస్తావో దైవీకముగా నీకు ధైర్యం అనేది ఆపాదించబడుతుంది. నీ వల్ల కాని కార్యములు కూడా, మనుషుల వల్ల కాని కార్యములు నువ్వు చేయగలుగుతావు. ఎందుకంటే నీకు దైవీకమైన ధైర్యం అనేది ఆపాదించబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడట బహు ధైర్యము కలిగి ఉంటాడట. అన్ని విషయాల్లో కూడా ధైర్యం ఉంటాడు. కేవలం సంఘ విషయంలో మాత్రమే, ఆత్మానుసారమైన విషయాల్లో మాత్రమే కాదు, భౌతికమైన విషయాల్లో కూడా, ఉద్యోగము, వ్యాపారము, అన్ని వనరులు, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు బహుధైర్యంగా ఉంటాడు. ఈరోజు నీ ధైర్యానికి హేతువు దేవుడై ఉండాలి, మరి ఏది కూడా అయ్యి ఉండకూడదు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత అపొస్తలులు అందరూ కూడా కలిసి దేవుని యొక్క పరిచర్ను బహుబలంగా జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో పరిసయ్యులు, సద్దుకాయులు, వీరందరూ కూడా శాస్త్రులు, వీరందరూ కూడా దేవుని యొక్క శిష్యులను లేదా అపోస్తులను బహు భయంకరంగా హింసిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఒకసారి చదువుదాం, అపొస్తల కార్యాలు 4:13. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపరిడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. పేతురు యోహానులను
అనేక మారులుగా ఆ రోజుల్లో ఆది సంఘంలో ఉన్నటువంటి పరిసయ్యులుగాని శాస్త్రులుగా నానా రకాలుగా హింసించారు. హింసించిన తర్వాత వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన తర్వాత వారి గురించిన ఒక మాట రాయబడింది కదా ఇక్కడ, ఏంటంటే వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి వారు యేసుతో కూడా ఉన్నవారని గ్రహించారంట వాళ్ళు. అక్కడ మనం చూసినట్లయితే పేతురు యోహానులకి చదువే లేదట, వారు ఏ విధమైన డాక్టరేట్ తీసుకోలేదు, ఏ చదువు లేదు, ఏ బలగం లేదు, ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, కానీ వారు ఎలా మాట్లాడుతున్నారంట, బహుధైర్యముగా మాట్లాడుతున్నారంట. ఈరోజు మనం అంటాం నాకు చదువు లేదండి అందుకే నేను ఇక్కడ మాట్లాడలేకపోతున్నా, నాకు సరైన పలుకుబడి లేదండి అందుకే వీళ్ళ మధ్య నేను నిలబడలేకపోతున్నాను. ఎందుకు నిలబడలేకపోతున్నావు, నీ చదువు నీకు ఆధారం కాదు, ఈ లోకము నీకు ఆధారం కాదు, నీ ధనము నీకు ఆధారం కాదు. పేతురు యోహానులట బహుధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించారంట. ఎవరైతే చంపివేస్తామో, ఎవరైతే రాళ్లతో కొడతామో, ఎవరైతే యేసును చంపారో వాళ్ళ ముందుకే వాళ్ళ ఎదురే నిలబడి యేసుని గురించి చెప్పగలిగారు. ఎంత ధైర్యం ఉండాలి వారికి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం, అర్థం కాలేదు వీళ్ళకి. ఆ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది కదా, వీరందరూ యేసుతో కూడా ఉన్నవారు, వీరికి చదువు లేదు, వీరికి జ్ఞానం లేదు, వీరికి పాండిత్యం లేదు, వీరందరూ కూడా ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు, ఏమి మాట్లాడాలో తెలియదు, ఏమి ధరించాలో తెలియదు. అంత పరిజ్ఞానం, అంత నాగరికత లేని ఈ జనాంగము, ఈ ప్రజలందరూ కూడా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు, అది మా ముందు, రాజుల ముందు, అధికారుల ముందు ఎలా మాట్లాడగలుగుతున్నారంటే వారు గ్రహించారు కదా, వారు యేసుతో కూడా ఉన్నవారు, వారు యేసుతో కూడా ఉన్నవారు గనక బహుధైర్యముగా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా యేసుతోనే ఉంటున్నాం కానీ మనం ధైర్యంగా ఉండలేకపోతున్నాం. ఈరోజు నువ్వు నేను యేసు సన్నిధిలోనే ప్రార్థన చేస్తున్నాం కానీ ధైర్యంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే క్రీస్తు మీద ఆధారపడకుండా దేవుని ద్వారా మన జీవితాన్ని ముందుకు నడిపించకుండా చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నిటి కూడా ఆధారం చేసుకుని అన్నీ బాగుండాలి, అంతా సరిగా ఉండాలి, అన్నీ అనుకూలంగా జరగాలి, అప్పుడు నేను రొమ్ము విరుచుకొని నిలబడతానన్న మనస్తత్వం కలిగి జీవితంలో నడుస్తూ ఉన్నాం. జాగ్రత్త, నీ ధైర్యానికి ఆధారాన్ని అపవాది చెడగొడతా ఉంటాడు. ఈరోజు నీకు కానీ నాకు కానీ ధైర్యమునకు ఆధారం ఏదన్నా ఉందంటే అది దేవుని యొక్క వాక్యం మాత్రమే, అది ఈరోజు నీ విశ్వాసం మాత్రమే, అది ఈరోజు నీ ప్రార్థనా జీవితం మాత్రమే. ఈరోజు నువ్వు భవిష్యత్తు వైపు ధైర్యంగా నడవగలుగుతున్నావంటే అది కేవలం దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే అయి ఉండాలి తప్ప నీ జోబులో ఉన్న వాటిని బట్టి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఆధారం చేసుకొని, వీటిని ఆధారం చేసుకుని ధైర్యంగా నడుస్తాననుకుంటే జాగ్రత్త, ఖచ్చితంగా నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా ఎక్కడో ఒక చోట తొట్టులు పడతానంటావు. వారు పేతురు యోహానుల ధైర్యము చూశారట కానీ వారికి ఎవ్వరికి చదువు లేదట. నీకు చదువు లేకపోయినా పర్వాలేదు కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నువ్వు, నీకు బహుధైర్యము కలుగుతూ ఉంటుంది. నువ్వు నిలబడలేని చదువు చోట చదువుకున్న వారు చేయలేని పని ఈరోజు నువ్వు చేయగలుగుతావు, జ్ఞానము లేని వారి పని నువ్వు చేయగలుగుతావు, ధనం ఉండి కూడా చేయలేని వారు ఏ పని అయితే వారు చేయలేకపోయారు ఆ పని నువ్వు సామర్థ్యవంతంగా నువ్వు చేయగలుగుతావు. ఈరోజు వనరులు కాదు దేవుని బిడ్డలు కావాల్సింది, ఈరోజు అవకాశాలు కాదు దేవుని బిడ్డలు కావాల్సింది, ఈరోజు నీకు కానీ నాకు కానీ కావాల్సింది అంటే దైవీకమైన ధైర్యం కావాలి. ఈ ధైర్యము లోకము దగ్గర నుంచి రాదు, ధనము దగ్గర నుంచి రాదు, ఈ ధైర్యము కేవలం దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుని ఎందు భయభక్తులు కలిగినప్పుడు మాత్రమే ఈ ధైర్యం వస్తుంది. ఈ ధైర్యము కలిగిన వ్యక్తి పడవలో నుంచి బయటకు రాగలుగుతాడు, ఈ ధైర్యము కలిగిన వ్యక్తి అగ్నిగుండంలో కూడా నడవగలుగుతాడు, ఈ ధైర్యము కలిగిన వ్యక్తి గాఢాంధకారు పులయల గుండా కూడా నడుస్తాడు, ఈ ధైర్యము కలిగిన వ్యక్తి దేవుడు కరువు ఉన్న ప్రాంతంలో నివసించమన్నా సరే అక్కడే ధైర్యంగా నివసించడం ప్రారంభిస్తాడు. ఇస్సాకు మనకు అందరూ కూడా తెలుసు, ఇస్సాకు దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆ దేశంలో అంట బహు భయంకరమైన కరువు కలిగింది. ఆ కరువు కలిగినప్పుడు ఇస్సాకు ఆ దేశం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే దేవుడు ప్రత్యక్షం ఇస్సాకు ఈ కరువు కలిగిన దేశం నుంచి వెళ్ళిపోద్ది, ఇక్కడే నువ్వు ఉండు, ఇక్కడ నువ్వు విత్తనం విత్తు, ఇక్కడ నువ్వు బాగుపడాలి, ఇక్కడ నువ్వు దీవించబడాలని చెప్పినప్పుడు ఇస్సాకు ఆ కరువు కలిగిన దేశంలోనే నివసించి తనకు కలిగిన విత్తనములన్నీ కూడా విత్తి ఆ సంవత్సరం ఎవరు పంట పండలేదు కానీ ఇస్సాకు పంట మాత్రం నూరంతలుగా పండడం జరుగుతూ వచ్చింది. కరువు ఉన్న స్థలంలో కూడా దేవుని ప్రజలు ధైర్యంగా నిలబడ్డారు. ఈరోజు నువ్వు ఉన్న స్థలం ఎండిపోయిన స్థలం కావచ్చు, ఈరోజు నువ్వు వెళుతున్న ప్రాంతము కానీ, నువ్వు చేస్తున్న పని కానీ, నీ కుటుంబం కానీ అన్నీ కూడా ఎండిపోయినవి ఉండొచ్చు, కానీ ఆ ఎండిన స్థలాల్లో కూడా, కరువు ఉన్న స్థలాల్లో కూడా నువ్వు ఒక అడుగు దైవికంగా ముందుకు వేయాలంటే నీకు కావాల్సిన ధైర్యం, ఎంత ధైర్యం ఉంది, లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే ఇస్సాకు ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడో మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. అంతా కరువే ఉంది, రాజుగారి పొలాలు కూడా ఎండిపోతున్నాయి నీరులక, కానీ ఇస్సాకు పొలం మాత్రం సమృద్ధిగా పండుతా ఉంది. ఎందుకంటే ఆ కరువు కలిగిన దేశంలో కూడా ధైర్యంగా నిలబడ్డాడు. ఈరోజు నీకు వనరులు లేవు, అవకాశాలు లేవు, చుట్టూ పరిస్థితులు బాగాలేదని చెప్పి కరువు మీద మనం నిందలు వేస్తూ ఉంటాం. కరువు ఉండని, పేదరికం ఉండని, అనారోగ్యం ఉండని, ఏది ఉన్నా లేకపోయినా సరే నీలో మాత్రం ధైర్యం ఉండాలి. దేవుని దగ్గర ధైర్యం ఉన్న వ్యక్తి, దేవుని మీద భయభక్తులు కలిగిన వ్యక్తి, ఎడారి ప్రాంతంలో అయినా సరే, కరువు కలిగిన ప్రాంతంలో అయినా సరే,
శత్రు దేశములైనా సరే, ఏ ప్రాంతంలో సరే, ఖచ్చితంగా వర్ధిల్లు తెరతాడు. నీ ఉన్న స్థలం నీకు అనుకూలంగా లేకపోయినా సరే, చెరసాలలో ఉన్నా సరే, నువ్వు ధైర్యంగా బ్రతకడం ప్రారంభమవుతుంది. పేతురు, యోహానులట పరిశీల ముందు, శాస్త్రుల ముందు బహుధైర్యంగా నిలబడ్డారట. అది మంచి స్థలము కాదు, కానీ ఆ స్థలంలో వీరందరూ కూడా ధైర్యంగా నిలబడడం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవునిందు భయభక్తులు కలిగి ఉండడం కనుక మనం పెరుగుతూ ఉన్నట్లయితే, దేవుని మీద మన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నట్లయితే, మనలో కలిగేటువంటి మొట్టమొదటి దైవీకమైన కార్యం ఏంటంటే ధైర్యము కలుగుతూ ఉంటుంది. ఈ ధైర్యము వలన మనుషులు ఎవరు వేయలేని అడుగును మనం వేయగలుగుతాం. ఏ వ్యక్తి తీసుకోలేని కఠినమైన నిర్ణయాలు సైతం కూడా ఎంతో సునాయాసంగా తీసుకోగలుగుతాము. చదువుకున్నవాడు కూడా ఒక రెండు రోజులు లాగా ఆలోచిస్తాడేమో కానీ, లేదా నిర్ణయం తీసుకుంటాడేమో కానీ, దైవీకమైన ధైర్యం కలిగిన వాడు ఈ లోకానుసారాలు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించకుండా దైవీకమైన నిర్ణయాలు త్వర త్వరగా తీసుకోవడం ప్రారంభిస్తాడు. మనుషులు భయపడతారేమో కానీ, నువ్వు ఏమాత్రం కూడా భయపడి ఈరోజు మన వెనకడుగు వేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ధైర్యాన్ని కోల్పోతున్నావు. అందుకే పౌలు తిమోతిది అంటాడు కదా, ఓ తిమోతి, నీవు పెరుగుతనము కలిగిన ఆత్మను పొందలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే నువ్వు పొందావు. నువ్వు పొందుకున్న ఆత్మ పెరుగుతనము కలిగిన ఆత్మ కాదు, నీలో ఉన్న ఆత్మ లోకాన్ని జయించే ఆత్మ, విశ్వాసపూరితమైన ఆత్మ. అందుకే పౌలు అంటాడు కదా, ఈ మంటి ఘటంలో మనకు ఐశ్వర్యము కలదు అంటాడు. ఈ ఐశ్వర్యం యొక్క విలువను మనం తెలుసుకోవడం ప్రారంభించాలి దేవుని దగ్గర. మనము పెరిగితనము కలిగిన ఆత్మను కాదు పొందుకుంది, ఈ లోకాన్ని జయించే ఆత్మను మనం పొందుకొని ఉన్నా. ఈ లోకంలో ఉన్నవానికన్నా మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఈరోజు ఈ ధైర్యమును, ఈ విశ్వాసంతో కూడినటువంటి స్థిరత్వాన్ని దేవుని దగ్గర కోల్పోతూ వస్తున్నాం గనుకనే ఏ అడుగు కూడా దైవికంగా మనం ముందుకు వెళ్ళకపోతున్న పరిస్థితులు నాకు అనుకూలంగా ఉండాలి, అన్నీ నాకు నచ్చినట్టుగా జరగాలి, అప్పుడే నేను ముందుకు వెళ్తా కాదు. అలాగ ముందుకు వెళ్ళినట్లయితే అది విశ్వాస జీవితం కాదు, అలాగూ ఎవరికి కూడా జరగనే జరగదు. అలా అటువంటి ఆలోచన కనుక ఉన్నట్లయితే దాన్ని దైవికంగా విడిచిపెట్టు. అనుకూలంగా లేకపోయినా సరే ధైర్యం కనుక నీకు ఉన్నట్లయితే, నీలో దైవికమైన ధైర్యం కనుక ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా అడుగులు ముందుకు వేయగలుగుతావు. డబ్బు లేదని ఆగిపో, వనరులు లేవని ఆగిపో, పరిస్థితులు బాగలేదని ఆగిపో. ఆ ధైర్యము చేత పరిశీల ముందు, శాస్త్రుల ముందు కూడా బహుధైర్యంగా నువ్వు నిలబడతావు దేవుని దగ్గర. ఆమెన్, హల్లెలూయా. హెబ్రీయుల్ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మాట్లాడతాడు పౌలోస్ చదువు 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, ఏది విడిచిపెట్టకూడదు అంటున్నాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు, ఏ మాత్రం కూడా విడిచిపెట్టకండి. దేవునిందు భయభక్తులు కలిగినప్పుడు మనకు కలిగేటువంటి ఫలం ఏంటంటే, భయభక్తులు కలిగిన వారికి కలిగే ఫలం ఏంటంటే ధైర్యము ఉండడం ప్రారంభిస్తారు. వారితో చెప్తున్న మాట ఏంటంటే, మీ ధైర్యాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టమాకండి, ధైర్యాన్ని ఏమాత్రం కూడా కోల్పోమాకండి, ఆ ధైర్యమును పట్టుకొని ఉండండి, ఆ ధైర్యము కలిగిన ఆత్మతో అడుగులు ముందుకు వెళ్ళి మీకు ఖచ్చితంగా గొప్ప బహుమానం కలుగుతుంది. గొప్ప బహుమానం కలగాలంటే ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి. బహుమానం అందరికీ పొందుకుంటారేమో కానీ గొప్ప బహుమానం కేవలం కొంతమంది మాత్రమే పొందుకుంటారు. గొప్ప పరిచర్య చేయాలి, గొప్పగా జీవించాలి, గొప్ప మహిమను చూడాలి, గొప్పగా దీవించబడాలని నువ్వు కనుక అనుకున్నట్లయితే గొప్పగా ధైర్యాన్ని వహించడం ప్రారంభించాలి. ధైర్యముతో అడుగులు ముందుకు వేయడం ప్రారంభించాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్న ఆత్మ పెరిగితనము కలిగిన ఆత్మ కాదు, కానీ ధైర్యము పుట్టించే ఆత్మను మనం అందరం కూడా కలిగి ఉన్నాం దేవుని దగ్గర. ఆమెన్, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతులట సింహం వలె ధైర్యముగా ఉంటాడంట. వాడు ఏ పరిస్థితుల్లో కూడా, ఏ స్థితిలో కూడా ఏమాత్రం కూడా భయపడనే భయపడ్డ, ప్రతి పరిస్థితుల్లో కూడా ఎలా ఉంటాడంటే బహు ధైర్యముగా ఉంటాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని యోబుతో తన స్నేహితులు అంటా ఉన్నారు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎల్లప్పుడూ కూడా సింహం వలె ధైర్యముగా ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, వారు చెరసాల్లో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా సరే, నీతిమంతుడు ఎప్పుడూ ధైర్యంగానే ఉంటాడు. నీతిమంతుడు ఎవరంటే, బైబిల్ ఉంటుంది కదా, అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను. ఎవరైతే దేవుని యందు నమ్ముతారో, ఆయన చేసిన యాగమును, ఆయన చేసిన సిలువ యాగమును ఎవరైతే నమ్మడం ప్రారంభిస్తారో వారందరూ కూడా నీతిమంతులు దేవుని దృష్టిలో. ఆ నీతిమంతులు అంట ఎప్పుడు కూడా సింహం వలె ధైర్యంగా ఉంటారట. ఆమెన్, హల్లెలూయా. నీ స్వభావం మారిపోతుంది, నీ అంతరంగికంగా ఉన్న పిరిగితనము, భయము, ఆందోళన, సందేహం ఇవన్నీ కూడా పోయి దేవుని యందు భయభక్తులు కలిగే కొద్దీ, లేదా దేవుని వైపు చూచే కొలది ధైర్యము నీలో నుంచి పెరుగుతూ ఉంటుంది. ఆ ధైర్యము పెరిగే కొలది మనుషులు చేయలేని కార్యాలను, చదువుకున్నవారు చేయలేని కార్యాలను, ధనమున్నవారు సైతం కూడా చేయలేని కార్యాలను ఈ ధైర్యం ఉన్నవాడు ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఈరోజు దేవుని సేవలో కానీ, కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ మనుషులు పడిపోవడానికి గల కారణం
ఏంటంటే ధైర్యము చెడిపోతుంది వారికి అందరు కూడా. అందుకే పౌలు ఏమంటాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యాన్ని విడిచిపెట్టమాకండి. అంటే నీకు ధైర్యానికి ఏదైతే ఆధారముగా ఉందో ఆ ఆధారాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. నువ్వు ఈరోజు నీకు ధైర్యం కలుగుతుందంటే దేని మూలంగా కలుగుతుంది? దేవుని మూలంగా కలుగుతుంది. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల నీకు ధైర్యం కలుగుతుంది. కాబట్టి ఆ ధైర్యాన్ని ఎన్నడేగా నేంచేది ఏమాత్రం కూడా విడిచిపెట్టనే విడిచిపెట్టద్దు. నీతి మంత్రి అనేవాడు ఎప్పుడు కూడా సింహం వలె ధైర్యంగా ఉండడం ప్రారంభిస్తాడు. నీ మాటలు కానీ నీ క్రియలు కానీ ఎప్పుడు కూడా అసహనపు మాటలు కానీ పిరికితనంతో కూడినటువంటి మాటలు కానీ ఏనాడు కూడా రావడానికి వీలే లేదు. ఎందుకంటే ధైర్యం కలిగిన ఆత్మను మనం అందరం కూడా దేవుని దగ్గర కలిగి ఉన్నాము. కార్యము జరగక మునిపే, పరిస్థితులు మారక మునిపే మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా దేవుని దగ్గర నడవడం ప్రారంభించాలి. ఆమెన్, హల్లెలూయ. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము 7వ వచనాన్ని చదువుకుందాం. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరుగియుండు ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారమై ఉన్నాము. ఈ దేహంలో ఉన్నంత కాలము ప్రభువుకు దూరస్థులమై ఉన్నామని ఎరుగియుండు ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారమై ఉన్నాము. ఆమెన్, హల్లెలూయ. ఎంత చక్కటి మాట పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మేము దూరంగానే ఉన్నాం, క్రీస్తు మాకేం దగ్గర కలిడు, ఈ శరీరం ఉన్నంత వరకు కూడా క్రీస్తుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉన్నా సరే మేము చాలా ధైర్యంగా ఉన్నాం. ఎందుకని పౌలు ధైర్యంగా ఉన్నాడంటే, పౌలు చెప్తున్నాడు కదా, మేము వెలుచూపు వల్ల నడుచుకోవట్లేదు కానీ విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాం. అందుకే క్రీస్తుకు మేము దూరంగా ఉన్నా శరీరానుసారంగా మేము ధైర్యంగా నడుచుకుంటున్నాం, బహుధైర్యము కలిగిన వారమై ఉంటున్నాము. నువ్వు వెలుచూపు వల్ల నడిచే కొలది నీకు ధైర్యం చెడుతూ ఉంటుంది. ఈ లోకంలో వెలుచూపు వలన కనబడిన వాటి మీద ఎప్పుడు ఆధారపడి నడవద్దు. ఈరోజు నీ దగ్గర డబ్బులు లేనంత మాత్రాన డబ్బులు లేని జీవితంగా నీ జీవితాన్ని నిర్ణయించుకోవద్దు. వెలుచూపు వలన జీవితాన్ని ఎప్పుడూ కూడా నిర్ణయించుకోవద్దు. వాక్యాన్ని బట్టి, దేవుడు నీతో మాట్లాడే విధానాన్ని బట్టి, దేవుడు నీకు ప్రత్యక్షపరిచిన సంగతులను బట్టి నీ జీవితాన్ని నడిపించుకోవడం ప్రారంభించు. కానీ నీ కంటికి కనపడిన దాన్ని బట్టి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని ఏనాడు కూడా బేరీజు వేసుకోవద్దు. ఎందుకంటే మనం వెలుచూపు వలన నడిచేవారము కాదు, కంటికి కనపడిన దానిని బట్టి నడిచేవారము కాదు, కానీ విశ్వాసముతో నడుచుకునేవారం దేవుని దగ్గర. ఆమెన్, హల్లెలూయ. ఎందుకంటే పౌలు అంటున్నాడు కదా, మేము క్రీస్తుకు దూరస్థలమై ఉన్నామని ఎరుగుయుండి కూడా బహుధైర్యము కలిగిన వారమై ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది పౌలుకు ఆ ధైర్యం? ఎలా ఉండగలుగుతున్నాడు? ఒక సీక్రెట్ చెప్పాడు, నేను కంటికి కనబడింది ఎప్పుడు నమ్మను, చెవికి వినబడింది ఎప్పుడు పట్టించుకోను, విశ్వాసముతో చూస్తాను నేను, విశ్వాస సంబంధమైన మార్గంలో నేను నడుస్తాను కనుక చాలా ధైర్యంగా ఉన్నాను నేను. ఆమెన్, హల్లెలూయ. మన వెలుచూపుల్లో కాదు నడవాల్సింది, విశ్వాసంతో నడవడం ప్రారంభించాలి దేవుని దగ్గర. ఈరోజు ధైర్యం చెడిపోతుంది దేవుని బిడ్డలకి. ఎందుకంటే వెలుచూపు వలన మన జీవితాన్ని, వెలుచూపు వలన కంటికి కనబడే వాటి వలన మన జీవితాన్ని నిర్దేశించుకోవడం ప్రారంభించినప్పుడు దైవీకమైన ధైర్యాన్ని మన జీవితంలో మెల్లమెల్లగా కోల్పోతూ ఉంటాం. ధైర్యము లేకపోతే ఏ పని చేయలేవు, ధైర్యము లేకపోతే ప్రార్థన కూడా నువ్వు చేయలేవు, ధైర్యము లేకపోతే ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు ఏమాత్రం కూడా నిలబడనే నిలబడదు. ఈరోజు నీకు కానీ నాకు కావాల్సింది కావాల్సిందంటే దైవీకమైన ధైర్యం కావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యము పుట్టించును. వెలుచూపు వలన కాక మేమందరం విశ్వాసంతో నడుచున్నాము కనుక మేము బహుధైర్యముగా ఉన్నాం. మేము భయపడట్లా మేము ఉన్నవే కానీ, రాబోచున్నవే కానీ, మరణమే కానీ, హింసయే కానీ, కరువైనా కానీ, దెబ్బలే కానీ, రాళ్ల దెబ్బలే కానీ, చరస ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి మమ్మల్ని ఏమాత్రం కూడా వేరుపరచలేదు. ఎందుకు ఆ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు పౌలు అక్కడ. ఆ ధైర్యాన్ని స్థిరపరుచుకున్నాడు తన జీవితంలో. కంటికి కనబడే దాని మీద ఏనాడు కూడా ఆధారపడాల. పౌలుకు తెలుసు, ధైర్యమును పట్టుకున్నట్లయితే, ధైర్యమును విడిచిపెట్టుకుని ఉన్నట్లయితే గొప్ప బహుమానం దొరుకుతుందని పౌలుకు తెలుసు కనుక ప్రతి పరిస్థితిలో కూడా పౌలు ధైర్యమును ఏమాత్రం విడిచిపెట్టాల. తన మాటల్లో ధైర్యాన్ని కోల్పోలా, తన చేతల్లో ధైర్యాన్ని కోల్పోలా, తన ప్రార్థనలో ధైర్యాన్ని కోల్పోలా, తన జీవితంలో ఏ విషయంలో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి విషయంలో కూడా ధైర్యంతోనే ముందుకు అడుగులు వేయడం కొనసాగిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలకు కావాల్సింది ధైర్యము కావాలి. వనరులు కాదు నీకు ఈరోజు కావాల్సింది, అవకాశాలు కాదు నీకు కావాల్సింది. ఈరోజు నీకు నాకు కావాల్సింది దైవికమైన ధైర్యము కావాలి. ధైర్యము గురించి ప్రార్థన చేయి దేవుని దగ్గర. ధైర్యము మీద దృష్టిని కేంద్రీకరించు. ఆ ధైర్యముతో అడుగులు ముందుకు వేయడం ప్రారంభించు. ఖచ్చితంగా నీ ప్రతి అడుగు కూడా దేవుని దగ్గర స్థిరపరచబడుతుంది. ఆమెన్, హల్లెలూయ. మరొక లేఖన భాగం చదువుకుందాం. అపొస్తల కార్యములు 27వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందాం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మన మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందు మన ఆశ బొత్తుగా పోయాను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రీతు నుండి బయలుదేరకయ్యే ఉండవలసింది. అప్పుడు హానియు నష్టము కలగకపోను. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునడని మిమ్మను వేడుకొనుచున్నాము. వాడకే కానీ మీలో ఎవని ప్రాణమునకైనను హాని కలుగును. ఆమెన్, హల్లెలూయ. చాలా చక్కటి పంట పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడలో భయంకరమైన
వాడ ప్రమాదం జరిగినప్పుడు అందరూ కూడా ఆహారం లేక అనేక దినాలు అలమటిస్తూ ఉన్నాడు. పౌలు చెప్తున్నారు కదా, మీరెవ్వరూ కూడా భయపడమాకండి, దేవుని దూత నాకు ప్రత్యక్షమై మీలో ఎవరికే కానీ ప్రాణహాని కలగదు, అందరూ కూడా క్షేమంగా ఉంటారని చెప్పి నాకు చెప్పాడు. కనుక మీరందరూ కూడా ధైర్యము వహించండి, ధైర్యముగా ఉండండి, ఖచ్చితంగా మనమందరం కూడా క్షేమంగా ఒడ్డుకు చేరతామని చెప్పి అందరితో కూడా దైవికమైన మాటలు మాట్లాడతాడు. ఇంకా అందరూ పగిలిపోయిన స్థితిలోనే ఉన్నారు, అప్పుడు అందరూ ఓడలోనే ఉన్నారు, అప్పటికి ఇంకా ఎవరికి కూడా ఆహారం లేదు, అందరూ కూడా భయంకరమైన ఆకలితోనూ దెబ్బలతోనూ చలితోనూ పగిలిపోయిన ఓడతోనూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అయినా సరే ఆ సమయంలో పౌలు ఏం చెప్తున్నారు, వారికి అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మనం అందరం ఎప్పుడు ధైర్యంగా ఉంటాం, అంతా ఉన్నప్పుడు ఆహారం కడుపు నిండా ఉండాలి, చుట్టూ అనుకూలమైన ఉండాలి, పడవ పగలకుండా ఉండి అన్నీ మంచిగా ఉంటే అప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. కానీ పౌలు ఏం చెప్తున్నారు అక్కడ, అంతా భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ సరే ధైర్యంగా ఉండండి. ఎందుకని ధైర్యంగా ఉండమన్నాడు, దేవుని దూత నాతో చెప్పిన మాటను బట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఆ మాట ఇంకా నెరవేర్చబడలే అప్పటికే. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మాట జరిగిపోయిన తర్వాత, అదంతా జరిగిన తర్వాత వరకు చెప్పట్ల, జరగక మునిపే చెప్తున్నాడు ఆ మాట, దేవుని దూత నాకు ప్రత్యక్షమై మీలో ఎవరికి హాని కలగదని చెప్పాడు. కనుక ఆ మాటను బట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆ మాట నెరవేర్చబడల, ఇంకా అందరూ మేలేని స్థితిలోకి రాల, అయినప్పటికీ సరే తామున్న స్థితిలోనే వారు ధైర్యంగా ఉండడం ప్రారంభించారు. అందుకే వాడ పగిలిపోయిన తర్వాత వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు రాగలిగారు, వారిలో ఒక్కరు కూడా చనిపోయిన చందపల్లి. ఈరోజు చనిపోతున్నారు అనేక, ఈరోజు అనేక మంది బందీలుగా ఉంచబడుతున్నారు, ఈరోజు అనేక మంది మునిగిపోతున్నారు. ఎందుకంటే ధైర్యం లేక పడవ పగిలిపోయినా సరే, ఆహారం లేకపోయినా సరే వారందరూ క్షేమంగా ఒడ్డుకు రాగలిగారు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను బట్టి మనలో ఎవరైనా చనిపోమన్న ధైర్యం దగ్గరికి పౌలు వచ్చాడు. పౌలు తెచ్చుకున్న ధైర్యాన్ని అక్కడ ఉన్న ఓడలో వారికి అందరూ కూడా అనుగ్రహించడం ప్రారంభించాడు. అందరూ ధైర్యంతో ఉన్నారు. కనుక వాడ పగిలిపోయినా, ఆహారం లేకపోయినా, తినటానికి ఏమీ లేకపోయినా వారిలో ఒక్కడంటే ఒక్కడు కూడా చనిపోకుండా అందరూ కూడా క్షేమంగా బయటకు రాగా, ఈరోజు నీ ధైర్యమే నేను బయటకు నడిపిస్తుంది. అన్నీ జరిగిన తర్వాత కదా, జరగక మునిపే దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఉండడం ప్రారంభించు. ఖచ్చితంగా నువ్వు ఉన్న ఈ భయంకరమైన పరిస్థితుల్లోంచి నువ్వు ఖచ్చితంగా బయటకు రాగలవు. నువ్వు నేను ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు, ఎవరిని కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. ఆ రోజు పౌలు దేవుని మాటను బట్టి ఎలాగైతే ధైర్యం వహించి చుట్టూ ఉన్న వారికి ధైర్యం చెప్పాడు, అలాగే ఈరోజు కూడా పరిస్థితులు మారలేదా, ఇంకా భయంకర స్థితిలో ఉన్నప్పటికీ సరే ఆయన మాటను బట్టి ధైర్యాన్ని వహించు. ఖచ్చితంగా నువ్వు కూడా క్షేమమైన స్థలంలోనికి నీ జీవితము, నీ కుటుంబము, నీ పరిచర్య కూడా ఖచ్చితంగా నడిపించబడుతుంది. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. నిజమే తండ్రి, ధైర్యంగా ఉండుట ఎంత ఆశీర్వాదకరమ ప్రభు. ధైర్యాన్ని మేము అనేక మార్లు విడిచిపెట్టి వెనకకు తిరిగి పడిపోయాము తండ్రి. ఇక నుంచి మేము అలాగూ చేయక ప్రభు. విశ్వాసాన్ని బట్టి నీ వాక్యమును, నీ సన్నిధిని చేత పట్టుకుని ప్రభు, సింహం వల్ల ధైర్యంగా అడుగులు ముందుకు సహాయం తెచ్చండి. నీ వాక్యం నిన్న బిడ్డల ప్రభు, ఎంతమంది అయితే భయపడుతూ ధైర్యం లేకున్నారు, ప్రతి బిడ్డకు ధైర్యాన్ని అనుగ్రహించండి. ధైర్యంగా అడుగులు ముందు వేసే కృపను దయచండి. బహు విలువైన అమూల్యమైన బహుమానాన్ని ప్రతి బిడ్డ పొందుకునేటకు సహాయం దయచండి. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ యేసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన దేవుని బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి ఈ కింద కనబడుతున్న నెంబర్కి డైల్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రతి సమస్యకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు దీవించునుగాక. ఆమేన్.